వల్వోడైనియా అంటే పర్సిస్టెంట్ పెయిన్ ఆఫ్ ద వల్వా. సో వల్వా అంటే ఏంటి? ఫస్ట్ వెజైనా కింద ఉండే అండ్ చుట్టుపక్కల ఉండే స్కిన్ ఏరియా మొత్తంని వల్వా అంటారు. కొంతమందికి ఆ ఏరియాలో విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది, ఏం చేసినా తగ్గదు. కొన్నిసార్లు బర్నింగ్ ఉంటుంది, కొన్నిసార్లు స్టింగింగ్ ఉంటుంది, కొన్నిసార్లు పొడిచినట్టు ఉంటుంది. ఆ ఏరియాని ఎవరైనా తాకితే అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళు కూర్చోవటం కూడా వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే కూర్చుంటే చైర్ తగులుతుంది, అస్సలు ది కాంట్ టాలరేట్ ద పెయిన్. అండ్ కొన్నిసార్లు ఈవెన్ అండర్ గార్మెంట్స్ సెన్సేషన్ కూడా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఈ కండిషన్ ఎందుకు వస్తుంది అన్న దానికి మోస్ట్ లైక్లీ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఆ ఏరియాలో ఉండే నర్వ్స్ ఇరిటేట్ అవ్వటం, ఇన్ఫ్లేమ్ అవ్వటం ఆర్ నర్వ్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల వాళ్ళకంత సివియర్ పెయిన్ ఉంటుంది. నర్వ్ డ్యామేజ్ ఎందుకైంది అన్న దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఆ ఏరియాలో ఏమైనా సర్జరీ అయి ఉండొచ్చు, ఇంతకుముందు డెలివరీ అయి ఉండొచ్చు, ఆ ఏరియాకి ఏమైనా ట్రామా అయి ఉండొచ్చు, అంటే ఇంజరీ దెబ్బ తగిలి ఉండొచ్చు, యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, రకరకాలు అవ్వచ్చు. ఇంకొంతమందికి మెనోపాజ్ అయిన తర్వాత హార్మోన్స్ ఉండవు కాబట్టి ఆ ఏరియా అంతా చాలా ఇరిటబుల్గా, చాలా పెయిన్ఫుల్గా తయారవుతుంది. పెల్విక్ ఇన్ఫెక్షన్స్ కూడా కొన్నిసార్లు సివియర్ పెయిన్ వస్తుంది. ట్రీట్ చేయని ఇన్ఫెక్షన్స్, క్యాండిడా అండ్ వల్వల్ థ్రష్ అంటారు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇలా ఏదైనా ఇన్ఫెక్షన్స్ సరిగ్గా ట్రీట్ చేయకపోతే, ప్రొలాంగ్డ్ పీరియడ్ సెవెరల్ వీక్స్కి నెలలకి ట్రీట్ చేయకపోతే అప్పుడు ఈ పెయిన్ రావచ్చు. సో ఈ పెయిన్ వస్తే మేము చాలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ట్రై చేయగలిగినవి. వెజైనల్ జెల్స్తో స్టార్ట్ చేస్తాం ఫస్ట్, లూబ్రికెన్స్ ఇస్తాం. సో కొంచెం వాళ్ళకి ఆ పెయిన్ సెన్సేషన్ తగ్గుతుంది. మంట ఉన్న పేషెంట్స్కి ఐస్ ప్యాక్స్ కూడా ఇస్తాం, దానికి వాళ్ళకి కొంచెం కూలింగ్ సెన్సేషన్ వస్తుంది. అండ్ లూబ్రికెన్స్ చాలా అవసరం, ఎందుకంటే ఈ పెయిన్ ఉన్న వాళ్ళు భార్యాభర్తలు కలవరేరు, సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ వాళ్ళకి. సో వాళ్ళకి లూబ్రికెన్స్ అడ్వైస్ చేస్తాం. వాళ్ళు కనుక కాండమ్స్ వాడేటైతే లేటెక్స్ ఫ్రీ కాండమ్స్ అడ్వైస్ చేస్తాం, ఎందుకంటే ఆ కాండమ్స్ ఉన్న లేటెక్స్ కూడా చాలా ఇరిటబుల్గా ఉంటుంది వాళ్ళకి. అలాగే లోకల్ హైజీన్ కూడా చాలా చెప్తాం. సో సోప్స్ అవాయిడ్ చేయమని చెప్తాం, ఎటువంటి వెజైనల్ వాషెస్ వద్దని చెప్తాము, వాళ్ళు వేసుకునే అండర్ గార్మెంట్స్ కూడా ప్లెయిన్ కాటన్ వేసుకోవాలి, ఎటువంటి ఫ్యాబ్రిక్ డైస్ ఉండకూడదు అందులో. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు కండిషన్ కంట్రోల్ అవుతుంది. ఇంకొంతమందికి ఇవి వాడినా కూడా కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు పెయిన్ కిల్లర్స్ కూడా ఇస్తాం. కొన్నిసార్లు యాంటీడిప్రెసెన్స్ కూడా అవసరం ఉంటుంది. కొంతమంది కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. అండ్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తాం. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేస్తే ఆ మసిల్స్ని మళ్ళీ వాళ్ళు ట్రైన్ చేసుకుంటే ఆ నర్వ్స్ మళ్ళీ కొంచెం రీజనరేట్ అయ్యి వాళ్ళకి హెల్త్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. వల్వోడైనియాకి శాశ్వత పరిష్కారం అనేది కష్టం. ఇలాంటి టెంపరీ మెజర్స్ చాలా మటుకు రిలీఫ్ ఇస్తుంది. 80-90% ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. 100% ట్రీట్మెంట్ కష్టం.